ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయం, అతిపెద్ద నిర్ణయం, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని. ఆల్రెడీ దాదాపు ఖరారైపోయింది. 27వ తేదీన భేటీ తర్వాత, క్యాబినెట్ భేటీ తర్వాత అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది. అయితే ఈ అధికారిక ప్రకటన తర్వాత ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి, ఆ ప్రకటనతో పాటు ఇంకే ప్రకటన వెలువడనుంది, ఇదే ఒక కీలక అంశం. అయితే దీనికి సంబంధించి ఒక సమాచారం అయితే అందుతుంది. ఒక కీలక అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. దానికి సంబంధించి ఒకసారి ఏంటని చూసుకుంటే, దాదాపు పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఆల్రెడీ 27వ తారీఖున అధికారికంగా ఒక ప్రకటన అయితే రాబోతుంది. అయితే ఇదే టైంలో ఈ భేటీలో ఒక కీలక అంశం కూడా తెర మీద తీసుకొస్తున్నారు. రాజధానికి సంబంధించి ఆల్రెడీ 3000 ఎకరాలను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టినట్లు ఒక సమాచారం. అయితే ఆ 3000 ఎకరాలకు సంబంధించి విశాఖపట్నంలోని, అంటే విశాఖ జిల్లాలోని సరౌండింగ్ ప్రాంతాల్లో ఆ 3000 ఎకరాల సేకరణ ఎక్కడెక్కడ జరిగింది, 3000 ఎకరాలు ఎక్కడ సిద్ధంగా ఉన్నాయి అంటే, విశాఖ నగరంలోని ముడసర్లోవ అనే ఒక ప్రాంతంతో పాటు విశాఖ రూరల్, అంటే భీమునిపట్నం, భీమిలి అందరికీ తెలిసిన విషయమే, భీమునిపట్నం, అలాగే ఆనందపురం, అలాగే సబ్బవరం, పెందుత్తి మండలాల్లో మొత్తం ఈ భూముల్ని, అంటే దాదాపు ఈ మండలాల్లో ఒక 3000 ఎకరాల భూముల్ని రాజధాని కోసం కేటాయించేందుకు ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారు. 27వ తారీఖున క్యాబినెట్ భేటీలో ఒక అధికారిక ప్రకటన వెలువడించిన తర్వాత ఈ ప్రాంతాల్లో రాజధానికి సంబంధించి 2000 ఎకరాలను సేకరించాం, అక్కడ పనులు ప్రారంభిస్తామని చెప్పి అదే రోజు ప్రకటన చేస్తారు అనేది ఒక సమాచారం. దాదాపు ఆ 3000 ఎకరాలకు సంబంధించి పరిశీలన కూడా అధికారులు ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందనే పరిశీలన కూడా మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం విశాఖలో మెట్రో రైలు అనేది ఒకటి అవసరం కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధిలో ఆల్రెడీ ముందంజలోనే ఉంది, మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించిన తర్వాత. అయితే అక్కడ లోటు ఏమన్నా కనిపిస్తుందంటే మెట్రో రైలు, దానికి సంబంధించి కూడా దృష్టి సారించబోతున్నారు. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు, అంటే విశాఖని ఆనుకుంటూ అనకాపల్లిలో మొదలయ్యి ఆనుకుంటూ భోగాపురం, ఎందుకు భోగాపురం అంటే భోగాపురంలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ మెట్రో రైలు వేస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది రాజధాని. కేవలం 3000 ఎకరాల్లో మొత్తం అంతా రాజధాని ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. అంతకుమించి 1000 ఎకరాలు 30,000 లేదంటే 38,000 32,000 సేకరించాల్సిన అవసరం లేదని చెప్పి జగన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ఒక సమాచారం. ఇదే కనుక జరిగితే విశాఖపట్నం రాజధాని ఏర్పాటు అవ్వడం, చాలా వేగంగా అభివృద్ధి చెందడం చాలా తక్కువ టైంలోనే, దీనికి ఏళ్ల తరబడి అయితే సమయం కూడా పట్టదు, కేవలం ఒక సంవత్సరం, ఒక ఏడాది లేదంటే 2 సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తి చేసేస్తారు. పరిపాలన కూడా 6 నెలల్లో మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఒక 6 నెలల్లోనే విశాఖపట్నం నుంచి పరిపాలన కూడా మొదలైపోతుంది. ఇంకా అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కంప్లీట్గా, ఒకవేళ తర్వాత కమిటీ చెప్పినట్టు, జీఎన్ రావు గారి కమిటీ చెప్పినట్టు ఏమన్నా ఒక అక్కడ ఒక హైకోర్టుకు సంబంధించి ఒక బెంచ్ పెడతారా ఏంటనేది అయితే అది రేపు భేటీ తర్వాత తెలియాలి. కానీ ఇప్పుడైతే ఒక 3000 ఎకరాలు సిద్ధంగా ఉంది, అలాగే అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆలోచనలు చేస్తున్నారు. కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన మొత్తం విశాఖపట్నం నుంచే జరగబోతుంది, ఇంతకు మించిన సంకేతాలు అవసరం లేదు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.